హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నటువంటి సమస్య అంగస్తంభన సమస్య. ఎంతో మంది వందలో దాదాపు 80% మంది నాకు ప్రాబ్లం గురించి, ఇదే ప్రాబ్లం గురించి కాల్ చేస్తూ ఉంటారండి. అయితే ఇంత ముందు కూడా ఎన్నో రకమైనటువంటి అద్భుతమైన చిట్కాలను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎన్నో చిట్కాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి కూడా. అదే విధంగా ఈ రోజు కూడా మనం మరొక అద్భుతమైనటువంటి చిట్కా గురించి, అతి సులువైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. అయితే తెలుసుకునే ముందు ఈ సమస్య రావడానికి గల కారణాల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కేవలము చిట్కాలు వాడడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. సమస్యను తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ చిట్కాలు వాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది కూడా అంగస్తంభన సమస్యలు, అంతేకాకుండా లేదా కలిసే సమయంలో మధ్యలో మెత్తబడిపోవడం, లేదా ముందే మెత్తబడిపోవడము, లేదా అసలు కంప్లీట్గా అంగం గట్టిపడకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు, ముందుగా ఒకసారి మీరు టెస్టోస్టిరాన్ టోటల్ అనే ఒక టెస్ట్ చేయించుకోండి. ఈ టెస్ట్లో మనకు టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ఎంతవరకు రిలీజ్ అవుతున్నాయి అన్న దాని గురించి మనం తెలుసుకోవచ్చు. దాని ద్వారా మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, చిట్కాలు సరిపోతాయా, లేదంటే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలన్న దాని గురించి తెలిసిపోతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే నాకు వాట్సాప్ చేయండి, కింద స్క్రోత నెంబర్స్కి నేను చెప్తాను కూడా. ఇకపోతే చాలా మంది ఈ సమస్య రావడం గల కారణాలు ఏంటి, దీనికి చాలా రకాలైనటువంటి రీజన్స్ ఉన్నాయి. కొన్ని రీజన్స్ చెప్తాను, వినండి. ముఖ్యంగా అస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల, అధికంగా ఆందోళనలు, టెన్షన్లు, ఎక్సైట్మెంట్లు ఇలాంటివి ఎక్కువగా, అంటే వర్క్ పరంగా కానివ్వండి, డబ్బుల పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా కానీ, ఇంట్లో కానీ, ఏదైనా సరే టెన్షన్స్ కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానివ్వండి, అదేవిధంగా బాడీ ఓవర్ హీట్ వల్ల కూడా కొంతమందిలో ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా రేడియేషన్ ప్రాంతాల్లో తిరిగే వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా వస్తున్నాయి. ఇకపోతే డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు ఇలాంటి ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్యల్ని మనం చూస్తూ ఉంటాము. సో ఇలాంటి సమస్యలు ఇంకా చాలా రకాల రీజన్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఒకటే, చాలా రకాల రీజన్స్ వల్ల ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే ఇవి క్యూర్ చేసుకోలేనటువంటి సమస్యలు అయితే కాదు, పక్కా వీటిని మనం క్యూర్ చేసుకోవచ్చు, రెక్టిఫై చేసుకొని మళ్ళీ రెట్టింపు పడుతుందని కూడా తిరిగి పొందవచ్చు. చాలా మంది సమస్య రాగానే ముందుగా భయపడిపోయి, టెన్షన్ పడిపోయి, ఇటు భార్యకు చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేక, పేరెంట్స్కు చెప్పుకోలేక మదన పడిపోయి మానసిక ఆందోళనలు ఎక్కువైపోవడం వల్ల కూడా ఈ సమస్య అనేది ఇంకా ముదిరిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే సమస్య స్టార్ట్ కాగానే దాన్ని వెంటనే క్యూర్ చేసుకునే విధంగా డాక్టర్లతో సంప్రదించి, ఇంట్లో వాళ్ళకు సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసి, దాని గురించి చక్కని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే, కేవలం సమస్య రాగానే చిట్కాలు వాడడము, మందులు వాడడం వలన ఈ సమస్యను మనం పూర్తిగా రెక్టిఫై చేయలేం. రావడానికి గల కారణాలను తెలుసుకొని, ఆ కారణాలను కూడా మళ్ళీ మనం రెక్టిఫై చేసుకుంటూ, అంటే మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా వాటిని రెక్టిఫై చేసుకుంటూ హ్యాపీగా మళ్ళీ మనము కొంత జీవిత కాలం అంతా కూడా హ్యాపీగా ఉండాలంటే కొన్ని కొన్ని డెసిషన్స్ అనేవి, పాజిటివ్ డెసిషన్స్ అనేవి మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇకపోతే చిట్కా గురించి మనం తెలుసుకుందాము. చిట్కా అనేది కేవలము ఎక్స్టర్నల్ యూస్ కోసం మాత్రమే ఇప్పుడు నేను చిట్కా చెప్తున్నానండి. అంటే కొంతమందికి ఏమంటే, అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల అంగం అనేది మధ్యలో మెత్తబడిపోతూ ఉంటుంది, లేదా ప్రెషర్ పాయింట్స్ దెబ్బతినడం వల్ల కూడా కొంతమందిలో ఈ సమస్యలు రావడం అనేది జరుగుతుంది. సో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది కూడా ఈ చిట్కాను ఉపయోగించారు, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా వాళ్ళు పొందడం అనేది జరిగింది. సో ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకుందాము. దీనికి కావాల్సిన కేవలం నాలుగే నాలుగు ఐటమ్స్ అండి, కేవలం నాలుగే. ఒకటి తంగిడి చెట్టు యొక్క చిగురు. ఈ తంగిడి యొక్క చెట్టు చిగురులు మనకు చాలా ఈజీగా దొరుకుతాయి. తంగిడి చెట్టు అని తెలుసుగా మనకు బతుకమ్మ పండుగ రోజు పూలు వస్తారు కదా, తంగిడి పూలు, ఆ చెట్టు యొక్క చిగురులు అన్ని సమభాగాలుగా తీసుకోండి, ఒకటి తప్పించి నేను చెప్తాను. రెండో ఒకటి తంగడి చెట్టు యొక్క చిగుర్లు. రెండోది వచ్చేసి మరాఠీ మొగ్గ, ఒక మరాఠీ మొగ్గ. మరాఠీ మొగ్గలు ఏంటి అని కూడా చాలా మంది తెలియదు. సూపర్ మార్కెట్ లో బగార సామాన్లు అమ్మేవాళ్ళు వీళ్ళు ఇస్తూ ఉంటారండి, బగారలో వాడుతూ ఉంటారు. వాటిని మరాఠీ మొగ్గలు అంటే చిన్నగా పొడుగ్గా నల్లగా ఉంటాయి, దాన్ని ఒకటి తీసుకోండి మరాఠీ మొగ్గ. తర్వాత దీనిలో ఒక రెండు చిటికలంతా వెలిగారం వేయాలి. వెలిగారము బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మేము తయారు చేసే మెడిసిన్స్లలో కూడా ఈ వెలిగారాన్ని యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతూ ఉంటారు. ఈ మూడింటిని నేను చెప్పిన మొదలు తీసుకొని మెత్తగా దంచి, ఓకేనా, మెత్తగా దంచి పొడి చేసుకొని, అంటే ముద్దలాగా అవుతుంది ఎందుకంటే మనం చిగుర్లు వేస్తున్నాం కదా, కొంచెం ముద్ద ముద్దగా అవుతుంది. దానిలో సరిపడినంత తేనె కూడా కొద్దిగా కలుపుకోండి, లేబియన్ లాగా తయారయ్యేటట్టుగా. ఈ తేనె కూడా కలుపుకున్న తర్వాత అంగానికి ముందట ఎరుపు భాగాన్ని వదిలిపెట్టేసి వెనక భాగానికి ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు మంచిగా మర్దనా చేసి, ప్యాక్ లాగా చేసి అలాగే ఉంచుకొని ఒక గంట తర్వాత శుభ్రపరచుకొని పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. ఇలా కనుక ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారైనా మీరు చేస్తూ ఉంటే అంగం మీద ఉన్నటువంటి నరాల్లో నీరున్నా, లేదా బలహీనంగా ఉన్నా, బ్లడ్ సర్కిల్ సరిగ్గా లేకపోయినా, లేదా ప్రెషర్ పాయింట్స్ దెబ్బతిన్నా, అన్నీ కూడా మళ్ళీ ఉత్తేజితం అవుతాయి,
మళ్ళీ వాటి పనితీరును అవి అంతకు మించిన మెరుగుతో అవి పనిచేయడం అనేది జరుగుతుంది. సో చిట్కా చాలా సింపులే అండ్ చాలా అద్భుతంగా ఫలితాలు అందిస్తుంది. కొద్ది రోజులు దీన్ని కంటిన్యూగా వాడినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్య అనేది, కొంతమందికి నరాలలో నీరు చేరడం కానీ, అంగంలో కండరాల ఇబ్బంది వల్ల కానీ ఇలా అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను దీని ద్వారా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ఉంది. బట్ ఇది వాడే సందర్భాల్లో మీరు ఖచ్చితంగా టైట్ జీన్ పాయింట్లు వేసుకోవడం కానీ, టైట్ డ్రయర్స్ వేసుకోవడం కానీ, నైట్ కూడా టైట్ గా అండర్ వేర్స్ కానీ అట్లాంటివి వేసుకోకుండా ఫ్రీగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే కాటన్ ప్యాంట్స్ వేసుకోవడము, నైట్ ఓన్లీ షార్ట్ మీద పడుకోవడం లేదా లుంగి మీద పడుకోవడం, సాధ్యంత వరకు ఫ్రీనెస్ ఇవ్వాలి. అంగం మీద ఉన్న నరాలకు ఇబ్బంది కలగకుండా ఫ్రీనెస్. అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే అంగం అనేది గట్టిపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ గట్టిపడ్డప్పుడు దాన్ని ఇబ్బంది కలగకుండా, ప్రెషర్ పెట్టకుండా ఉండే విధంగా, ఫ్రీగా ఉండే విధంగా చూసుకోండి. ఈ సమస్య అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కానీ చిట్కాలు కానీ మీకు ఎక్కడ దొరకవు, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు అయితే రావు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, బట్ అది నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీలాగా ఇంకెవరైనా సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. సో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో మన యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది. చాలా మంది గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవుతున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాల గురించి నేను అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. ఒకవేళ మీ సమస్య చాలా క్రిటికల్గా ఉన్నట్లయితే కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటవేదన చాలా మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.